బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పరిణామాల్ని సమీక్షించడం జరిగింది. మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం. మన ప్రజలు కోరుతున్నటువంటి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి ఈ బడ్జెట్లో చోటు చేసుకోలేదు. రైల్వే బడ్జెట్ రాలేదు, కడప ఉక్కు లేదు, రాజధానికి నిధులు లేవు, మనకిస్తానన్న లోటు బడ్జెట్ ఇవ్వలేదు, రకరకాలైనటువంటి వాగ్దానాలు విభజన చట్టంలో పేర్కొని ఏ ఒక్కటి ప్రకటించలేదు. అదే రకంగా దేశంలో ఒక రెండు ముఖ్యమైనటువంటి సమస్యలు పెరుగుతున్న నిరుద్యోగం తీవ్రతరం అవుతూ ఉంది, నిరుద్యోగులకి ఉపశమనం కలిగించేటువంటి చర్యలు లేవు, వ్యవసాయం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది, సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయానికి కేటాయింపులు లేవు, 11 లక్షల కోట్ల రూపాయలు రైతులకి అప్పులుగా ఇవ్వడం కోసం కేటాయించినట్టుగా ప్రకటించారు. కానీ ఇందులో ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయింపు కాదు. ఇదంతా బ్యాంకులు ఇస్తాయని చెప్పేసి చెప్పాడు తప్ప ఒక్క రూపాయి కేటాయింపు లేదు. అసలే బ్యాంకులు మునగానం తేలనంగా ఉన్నాయి. బ్యాంకులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ బ్యాంకులు సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం, వ్యవసాయాన్ని ఆదుకోవడం ఇది అయ్యే పని కాదు. అదే రకంగా ఆరోగ్యానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీల మీద పెట్టారు తప్ప ఒక రూపాయి కేటాయింపు లేదు. ఆ రకంగా ఈ బడ్జెట్ మన ప్రజలకి తీరని అన్యాయం చేసింది, కార్పొరేట్లకి రాయితీలు ప్రకటించింది. అందువల్ల దీనికి నిరసనగా 8వ తారీఖున రాష్ట్రవ్యాప్తమైనటువంటి బంద్ నిర్వహించాలని చెప్పేసి మేము నిర్ణయించాం. ఈ నిర్ణయం మేరకు చాలామంది ఇప్పటికీ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి వేదిక అని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు. కొణతాల రామకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఒక వేదిక ఉన్నది, వారు పోరాడుతున్నారు. డాక్టర్ గేయానందు వారి ఆధ్వర్యంలో రాయలసీమలో ఒక వేదిక ఉన్నది, వాళ్ళు కూడా పోరాడుతున్నారు. ఈ రీతిగా రాజమండ్రిలో ఒక వేదిక, మన గుంటూరు జిల్లాలో మరొక వేదిక, గుంటూరులో ఈ దళిత సంఘాలు వీళ్ళందరూ కలిసి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని తీర్మానాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ఇట్లాంటి సంఘాలు చాలా సంఘాలు వాళ్ళందరినీ కూడా సంప్రదించాం మేము. వాళ్ళందరూ కొన్ని పేర్లు ఇందులో పొందుపరచడం జరిగింది. వాళ్ళందరూ 8వ తారీఖు ఈ బంద్ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేశారు. అందువల్ల రాష్ట్రంలో అన్ని తరగతుల ప్రజలు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైల్వే జోను, మన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు, కడప ఉక్కు, ఉత్తరాంధ్రకి రాయలసీమకి వెనుకబాటుతనం కోసం వెనుకబడిన ప్రాంతాల యొక్క అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి నిధులు, ఇలాంటివన్నీ కూడా సాధించేదానికోసం ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ వామపక్ష పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఇటు వైఎస్ఆర్ పార్టీ, అటు జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్సత్తా పార్టీ, తర్వాత మన ఫార్వర్డ్ బ్లాక్, ఈ మేము వామపక్ష పార్టీలు ఉన్నాయని ఇక్కడ ఇది రాశాము. ఇందులో లేని మాయావతి గారి పార్టీ ఒకటి ఉంది ఇక్కడ, బీఎస్పీ. ఈ ఇట్లాంటి పార్టీలందరికీ కూడా పేరున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
అందరూ కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి, ఈ బంద్ ఈ రూపంలో జయప్రదం అయితే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే కొన్ని కాకపోయినా కొన్నైనా మనం సాధించుకునేదానికి అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని అందరూ కలిసి రావాలా, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్దేశించినటువంటి పిలుపు. ఈ పిలుపుని వామపక్ష పార్టీలు ఇచ్చేటువంటి పిలుపుని అందుకొని అందరూ కలిసి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా తీరని అన్యాయం జరిగింది, ఇది ఆఖరి బడ్జెట్టు, ఇక ఎక్కువ సమయం లేదు. నెక్స్ట్ పెట్టబోయేటువంటి బడ్జెట్ ఏదైనా ఉంటే అరాకొరా బడ్జెట్ తప్ప అది పూర్తి బడ్జెట్ కాదు. అందువల్ల అందరూ కలిసి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసం మేము అత్యవసరంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. ఈ హరినాథ్ గారు సచివాలయంలో ఉన్నాడు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కూడా ఈరోజు బంద్కు సంబంధించి రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద తన వాణి వినిపించడానికి కాకుండా ఎక్కడైతే తన మీద దాడులు జరుగుతాయో అనే భయంతో ఈ రోజున అది కూడా చాలా సంశయంగా ఉంది. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాలు కోరేవాళ్ళు ఎవరైనా అయితే వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర ఇప్పుడు మధుగారు చెప్పినట్టుగా ఇతర అన్ని పార్టీలు ఈరోజు ఈ బంద్ని సపోర్ట్ చేయాలి. 8వ తారీఖున జరగబోయే బంద్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రయోజనాల గురించి చేసే బంద్ ఇది. వ్యవసాయ రంగానికి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయలేమని సుప్రీంకోర్టులో చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈరోజున రైతాంగ ఆత్మహత్యలు పెరిగిపోయి దేశవ్యాప్తంగా రైతాంగం అప్పుల్లో కూరుకుపోతే అప్పుల మాఫీకి సంబంధించి కానీ రైతాంగం గిట్టుబాటు ధరల విషయంలో కానివ్వండి నోరు మెదపట్లేదు. అలానే ఈరోజున రాష్ట్రపతిది ఉపరాష్ట్రపతికి సంబంధించి గవర్నర్కు సంబంధించి ఎంపీలకు సంబంధించిన జీతభత్యాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ 60 లక్షల మంది కార్మికులు ఇటీవల పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. వాళ్ళ వేతనాల గురించి కానీ వాళ్ళ కనీస భద్రత గురించి కానీ ఈ బడ్జెట్లో ఊసేయలేదు. అలానే ఉత్తరాంధ్ర గురించి కానీ రాయలసీమ గురించి కానీ ప్రత్యేక ప్యాకేజీలు కానివ్వండి పోలవరం సంబంధించిన విషయాల్లో కానివ్వండి చాలా నిర్లక్ష్యం వహించింది. ఈ బీజేపీ కనుక ఇదే వైఖరి అవలంబిస్తే మొన్న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో 100 కన్నా తక్కువ ఓట్లు దానికి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం బీజేపీకి తెలుగుదేశానికి అవకాశం తెలుగుదేశాలకు కూడా బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయి. అందుకని రాష్ట్ర ప్రజానీకం ఈ బంద్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ బంద్ రాజకీయాలు కాకుండా 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలని కాపాడటానికి, ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది యువ నిరుద్యోగుల భవిష్యత్తుకి, కష్టించి పనిచేసే రైతాంగ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగడుతూ బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి ఒక సవాల్ లాంటిదిగా మనం ఈ బంద్ని జయప్రదం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్తక వాణిజ్య సంఘాలకి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, అలాగే ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళకి, ఇతర కాలేజీల వాళ్ళకి ఏదైనా ఎగ్జామినేషన్స్ ఉంటే వాటికి సంబంధించి వాయిదా వేసుకోవడమో ఇలాంటిది కూడా ఆలోచించమని అన్ని వర్గాల ప్రజల బంధుగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉదయం జరిగిన వామపక్షాల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకి తీరిన అన్యాయానికి ఒడిగట్టింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రయోజనాలకి నష్టకరంగా తయారైన నేపథ్యంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ జోడి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తమ కుటిల ప్రయత్నాల ద్వారా ఎన్నికల తంత్రాన్ని నమ్మిన పార్టీలను కూడా ముంచే పద్ధతుల్లో ఈ చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా పార్లమెంటు 9వ తారీఖుతో ఈ సెషన్ ముగుస్తుంది. మళ్ళా కొంత గ్యాప్ తర్వాత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అందుకోసమే 8వ తారీఖు పార్లమెంటుకి, కేంద్ర మంత్రివర్గానికి, ప్రధానమంత్రికి, అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఈ బంద్ని నిర్వహించడంలో తోడ్పడాలని కోరుతున్నాం.
ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనుకునే వర్గాల దగ్గర నుండి, అధికార తెలుగుదేశం పార్టీలో మదలు పడుతున్నటువంటి వారి దగ్గర నుండి, ప్రతిపక్ష వైసీపీ దగ్గర నుండి అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఈ బంద్కి కలిసి రావాలి. ఇందులో రాజకీయాల్లో ఉన్నది ఒకటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఆ ప్రయోజనాలు నెరవేర్చడానికి, ఈ బంద్ని జయప్రదం చేయడానికి మీడియా మిత్రులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.